హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జొన్నలతో దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి చాలా ఆరోగ్యానికి మంచివి. వీటికి కావాల్సింది పచ్చ జొన్నలండి. తెల్ల జొన్నలతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను పచ్చ జొన్నలను వాడుతున్నాను. ఒక పెద్ద గ్లాస్ తోటి నేను చూపిస్తున్న విధంగా ఒక గ్లాస్ పచ్చ జొన్నలను తీసుకోండి. ఈ పచ్చ జొన్నలకి ఒక చిన్న గ్లాస్ మినపప్పు, ఒక చిన్న గ్లాస్ మినపప్పుని అందులో వేసేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోయండి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక 12 అవర్స్, అంటే మనం నైట్ టైం నానబెట్టేసి మార్నింగ్ వీటిని దోశలుగా చేసుకోవచ్చు అన్నమాట. వీటిని మార్నింగ్ ఇలా శుభ్రంగా కడిగేసుకోండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారంలో 1-2 సార్లు మనం ఇది తినడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఇలా శుభ్రంగా 2వసారి కూడా కడిగేసుకోండి. కడిగేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా ఇట్లా వేసుకొని దోశ పిండిలాగా కొంచెం కొంచెం మధ్యలో వాటర్ పోసుకుంటూ దోశ పిండిలా వచ్చేంత వరకు అట్లా మిక్స్ చేసుకోండి. దీన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మిగిలిన జొన్నలను కూడా అలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. దీంట్లో టేస్ట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇది మన దోశల పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళు పోసి కలుపుకోండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు దోశలా వేసుకుందాము. దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత దీన్ని దోశలాగా పలుచగా వేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పలుచగా వచ్చేస్తాయండి. నార్మల్ దోశలు ఎలా వస్తాయో అలాగే పలుచగా వచ్చేస్తాయి. దీనికి కొంచెం అంటే కొంచెం ఆయిల్, ఎడ్జెస్లో కొద్దిగా ఆయిల్ రాయండి. ఆయిల్ రాయడం వల్ల మీకు అంటుకోకుండా నీట్గా దోశ వచ్చేస్తుంది అన్నమాట. ఇలా 2వ వైపు కూడా మంచిగా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత ఇట్లా అన్ని దోశలను కాల్చుకున్న తర్వాత దీన్ని కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీ, మీకు ఏది ఇష్టమైతే అది దాంతో సర్వ్ చేయండి. ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు చాలా ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా వారంలో 1-2 సార్లు చేయండి. చేయడం వల్ల చాలా ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.